నా తల్లి భారతమాత కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది. నా బంగారు తల్లి తన కడుపు కోతను తలిచి దిక్కులు బిక్కటిల్లేలా గుండె పగిలేలా రోదిస్తుంది. తన రొమ్ము పాలు తాగి తన ఊడిలోనే పెరిగిన ఈ దరిద్రులు భారత్ మాతాకి జై అంటూనే అదృశ్య రూపి అయిన ఆ తల్లికి సాదృశ్య రూపమై ఉన్న ఆడపిల్లను నిర్దయగా చెరబడుతుంటే చెడబుట్టిన తన పుత్రుల చూసి పటపట పళ్ళు గోరికి మన తల్లి ఉగ్ర రూపిగా మారుతుంది. ఆడది అర్ధరాత్రి నడుచుట దేవుడెరుగు పట్టపగలే తిప్పలాయే. బ్రతుకునిచ్చే ఆ తల్లికి బ్రతకడమే కష్టమాయే. స్త్రీని పూజించమనుట వట్టి రాతలే, వాస్తవ చరిత్ర సమస్తం ఆమె రక్తపు సిరా లిఖితాలే. కడుపుల ఆడబిడ్డ ఉన్నదని తెలిస్తే ఆ బిడ్డకు దినదిన గండమే. కడుపులో ఆ మాంసపు ముద్ద కూడా ప్రాణం కోసం తన మనుగడ కోసం పోరాడాలి. అవరోధాలు అధిగమించి జన్మించిన ఆ అభినవ భారత మాతకు రక్షణ పెను సవాలు. పసిపాపాన్ని చూడకుండా దుష్ట స్పర్శతో చిదిమే నీచులు. కామంతో కళ్ళు మూసుకుపోయిన ఈ కుసంస్కార హీనులకు వాయి వరుసలు అడ్డు రావట్లే. తల్లికి చెల్లికి ఆలికి బిడ్డకు తేడా తెలియట్లే. పండు ముసలోడు కూడా మబ్బెక్కి మసలే రోజులొచ్చినవి. కన్న బిడ్డను కూడా చెరిచి కడతీర్చే దుర్గతి దాపురించినది. ఆడదంటే అవలాని నూరు పోసింది ఈ సమాజం. నలువైపుల హద్దులు ఏర్పరిచి రెక్కలు విరిచి జీవోత్సవాన్ని చేసి మగాడి పంచన చేరేలా ఉసిగొల్పి కోరికలు తీర్చే సాధనంగా మార్చి తమ బ్రతుకులు వెళ్లదీసే స్థాయికి దిగజారింది ఇక ఈ అసమర్థపు ప్రభుత్వాలు. ఇంత చెప్పినా తక్కువే. స్త్రీ సంక్షేమమే మొదటి హామీ, కానీ 70 ఏళ్ల స్వరాజ్యంలో ఇది ఒక అభూత కల్పనైంది. చంపినోడు మనోడైతే చట్టం చుట్టమైతుంది. చంపబడిన ఆడపిల్ల అర్ధరాత్రి కాలి పూడిదైతుంది. మాటలు కోటలు, చేతలు శూన్యం. ఓట్ల భిక్షగాళ్ళు వీళ్ళు 5 ఏళ్లకోసారి. సారా ప్యాకెట్లు, నోట్ల కట్టలు, మతాల మత్తు, కులాల చిచ్చు. గిట్లా గెలిచినోడు మంచినెట్ల చేస్తాడు? అందినంత దోచుకుంటాడు కదా. తల్లి, ఈ దురాఘాతాలు ఆగాలంటే, ఈ మానవ మృగాలను అణచాలంటే, అమ్మా ఇకనైనా కళ్ళు తెరవండి. వంటింటి కుందేళ్లలా బిక్కుబిక్కుమని బతకొద్దు. ఈ సమాజపు కట్లను తెంచుకుని గమ్యం వైపు పరిగెత్తండి. మీ గమ్యం రాజ్యాధికారం. ఇంటిని నడిపే మీకు దేశము లెక్క. పుట్టింటిని వదిలి మెట్టినింట ఆటు పోట్లను తట్టుకుని ఎదిగే నీకు రాజకీయం తెలియదా? మీ తెలివి ముందు ఎవడైనా దిగదుడిపే. మగాడి అడుగుజాడల్లో నడుచుట కాదు, నీ అడుగుజాడలే మగాడికి మార్గం అవ్వాలి. అధికారం మీది కావాలి, అధినేత్రివై వెలుగుందాలి. కఠిన చట్టాలు తయారు చేసి కామాంధుల పీచమంచాలి. ఆడదంటే అబల కాదు, మహాశక్తి అని నిరూపించాలి. అధికారం మీది కావాలి, అధినేత్రివై వెలుగుందాలి. కఠిన చట్టాలు తయారు చేసి కామాంధుల పీచమంచాలి. ఆడదంటే అబల కాదు, మహాశక్తి అని నిరూపించాలి.